నెల్లూరు జిల్లాలో ఈ నెల 10వ తేదీన జరిగే మున్సిపాలిటీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామన్నారు జిల్లా కలెక్టర్ చక్రధరబాబు. ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో పర్యటించిన కలెక్టర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ వద్ద ఉన్న స్ట్రాంగ్ రూమ్లను కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించారు. మేదర్ వీధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించి అక్కడ వసతులపై అధికారులతో ఆరా తీశారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో ఎన్నికల అధికారులతో సమీక్ష నిర్వహించారు. వాసులకు చిన్న వ్యత్యాసం ఉంటుంది. చాలా చోట్ల ముఖ్యంగా పట్టణాల్లో ఓటింగ్ శాతం తక్కువగా ఉంటుంది. ఈ విషయాన్ని గమనించుకొని ఈసారి ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఓటర్లు పార్టిసిపేట్ చేసేలాగా ఓటర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము. లోకల్ మీడియా ఛానల్స్ని అలాగే శానిటేషన్ వెహికల్స్ ఇవన్నీ కూడా వాడుతూ మైక్స్ ఇవన్నీ కూడా పెట్టి పబ్లిక్లో ఉన్న ఆ ఇండిఫరెన్స్ని అపతిని పోగొడుతూ ఎన్నికల పట్ల వారికి అవగాహన కల్పించడం అలాగే ఇన్వాలిడ్ ఓట్స్ రాకుండా ఓటింగ్ ఎలా చేయాలి అనే దాని మీద కూడా ప్రత్యేకంగా ఓటర్స్కి అవేర్నెస్ కల్పించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతోంది. అలాగే ప్రతి పోలింగ్ స్టేషన్లోనూ వారికి కావాల్సిన మినిమం వసతులు అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాము. డ్రింకింగ్ వాటర్ కానీ, టాయిలెట్స్ కానీ, షేడ్ అలాగే ర్యాంప్స్ ఇవన్నీ కూడా పెట్టుకుంటూ పోలింగ్ స్టేషన్స్కి ఎక్కువ మంది తరలి వచ్చేలాగా వారి ఓటు హక్కు వినియోగించుకునేలాగా ఏర్పాట్లు చేయబడుతున్నాయి. మున్సిపాలిటీల్లో అన్ని వార్డ్స్లో కూడా శానిటేషను, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీసు, స్ట్రీట్